మనం శాసనసభలో చూసిన దృశ్యాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లేదు. పైగా శాసనసభను హుందాగా నిర్వహిస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం హుందాగా నిర్వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా హుందాగా నిర్వహించవచ్చు అనే దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? ఖచ్చితంగా శివప్రసాద్ గారు, గత ప్రభుత్వంలో గత శాసనసభ సమావేశాలు ఎలా జరిగాయి అనడానికి ఈరోజు మనం శాసనసభలో రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనగా ఈరోజే కూడా కరువు మీద చర్చ జరగడం అనేది నిజంగా శుభ పరిణామం. అయితే ఇలాంటి సందర్భాల్లో గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏదైతే స్పీకర్ వ్యవస్థ ఉందో అది పూర్తిగా కూడా ప్రజాస్వామ్య విలువల్ని కోల్పోయే విధంగా అప్పుడు ఉన్న స్పీకర్ ప్రవర్తించారనేది కొన్ని విషయాల్లో స్పష్టంగా కనిపించింది కూడా. ఎందుకంటే అవసరం లేకపోయినా కూడా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అదే శాసనసభలో ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన సభ్యులు మంత్రులుగా కూర్చొని సమాధానం చెప్పే, అంటే ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు అని అంటే అదే ప్రతిపక్ష సభ్యుడిగా ఎన్నుకోబడి అధికార పక్షంలోకి వెళ్ళి మంత్రి కాబడిన వ్యక్తి సమాధానం చెప్పే పరిస్థితి. అది కాకుండా స్పీకర్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ఉండాలని కోరుకునే మనలాంటి ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేకపోతే మీడియా వ్యవస్థ కావచ్చు, మీడియా నిపుణులు కావచ్చు, అక్కడ నిష్పక్షపాతం కాస్త పూర్తిస్థాయి పక్షపాతంగా కనిపించడం అనేది కొంతమేరకు వాస్తవం. మనం ఎవరు వద్దన్నా కాదనుకున్నా కూడా గత ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగాయి అనేది ఒప్పుకోవాల్సిన సందర్భం అయితే ఉంది. ఎందుకంటే తప్పిదాలను ఒప్పుకుంటేనే తప్పుల్ని సరిచేసుకునే అవకాశం అనేది కలగడానికి ఒక ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప అవకాశం కలుగుతుంది రాజకీయ పార్టీలకి. లేదు, మేం చేసిందే కరెక్టు, మేము అనుకున్నదే కరెక్టు, మా సిద్ధాంతం మా విధానాలే కరెక్ట్ అనుకొని చెప్పి వెళ్తే రాజకీయ పార్టీలకి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా మనం ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం కూడా. బట్ ఈరోజు జరిగిన సమావేశాల్లో కాస్త యువ శాసనసభ్యులు కొంతమంది ఎవరైతే రెండోసారి మొదటిసారి ఎన్నికైన సభ్యులు అయితే ఉన్నారో, కొంత అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే మిగతా శాసనసభ్యులు కావచ్చు, కొంత లాంగ్వేజ్ విషయంలో కొంత ఘాటుగా కనిపించినా కూడా సబ్జెక్ట్ ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి మాత్రం చక్కని ప్రణాళికతో అధికార పక్షం తన శాసనసభ్యులకి మొన్న ఏదైతే ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందో ఆ మెటీరియల్ ద్వారా కరెక్ట్గా అధికార ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి కూడా సమాధానం అనేది హుందాతనంతో కూడుకొని ఉండాలి. అంకెలు లెక్కలతో మనం సమాధానం చెప్పాలి తప్ప ఏదో ఊరకనే మనం ఆరోపణలు చేశామనే విధంగా ఉండకూడదు అనే దానికి మాత్రం ఖచ్చితంగా ఒక అర్థవంతమైన చర్చ దిశగా తీసుకెళ్తున్నారనేది కూడా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటి అని అంటే, ఎంటైర్ 175 శాసనసభ్యులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 అనేది ఒక పెద్ద భారీ నెంబర్. అది ఆ నెంబర్ ఏంటి అని అంటే మీకు చూడడానికి కూడా అవతల ప్రతిపక్షానికి కూడా ఒక మానసిక స్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తనతో పాటు ఒక 60 మంది 70 మంది శాసనసభ్యులు ఉంటే ఈరోజు ఉండే శాసనసభ ఒకలా ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు 23కే పరిమితం అయ్యారో ఖచ్చితంగా కొంత మానసిక స్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఆ పార్టీలో ఉంది కాబట్టి, గమనించాం కాబట్టి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరడం, కొంత యాంటీ డిఫెక్షన్స్ అనేది విస్తృతంగా గత 5 ఏళ్లలో కూడా మనం చూస్తూ ఉండడం, మళ్ళీ అదే దెబ్బ ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా తగులుతుందేమో అనే ఒక వింత వాతావరణాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం గత 5-6 ఏళ్ళ నుండి చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష సభ్యులు ఏం మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి సంఖ్యాబలం పరంగా కూడా సరైన బలం లేకపోవడం వల్ల అధికార పక్షానికి ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎందుకంటే 151 మంది శాసనసభ్యులు ఉన్నది ఆ శాసనసభలో ఎక్కువ సమయం కేటాయిస్తే శాసనసభ వ్యవహారాలు మంత్రిగా కావచ్చు, లేకపోతే స్పీకర్ వ్యవస్థ కావచ్చు, ఏదైతే వాళ్ళ శాసనసభ ప్రొసీడింగ్స్ ఉంటాయో ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం చూసినా కూడా ప్రతిపక్షానికి వచ్చే సమయం అనేది చాలా తక్కువగానే ఉంటుంది, అధికార పక్షానికి ఎక్కువగా ఉంటుంది, కామన్గా ఉంటుంది. బట్ ఈసారి మొట్టమొదటిసారి బడ్జెట్ సమావేశంలో అధికార పక్షానికి సంబంధించిన సభ్యులు కావచ్చు, లేకపోతే సభానాయకుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు మాట్లాడతానన్నా కూడా మాట్లాడండి అని చెప్పి ఒక సాంప్రదాయాన్ని తెరలేపడం అనేది నిజంగా హుందా రాజకీయాలకి ఒక నిదర్శనంగానే మనం చెప్పొచ్చు. ఒక విధంగా ఇది
గత ఐదేళ్లలో టీడీపీ చేసిన తప్పిదాలని వాళ్ళకి ఎత్తి చూపడంలో ఒక సరైన మార్గం ద్వారా ఎత్తి చూపడానికి ఒక ప్రణాళికాబద్ధంగా వైసీపీ వెళ్తుందనేదాన్ని అయితే మాత్రం ఆ కోణంలో నేనైతే చూస్తున్నాను అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఓకే, రవికుమార్ గారు, ఇవాళ జరిగినటువంటి శాసనసభ సమావేశాల మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు, ఆయన చెప్పినటువంటి కామెంటు ఏ విధంగా ఉందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఈరోజు అసెంబ్లీ డ్రౌట్ ఇష్యూ చర్చకొచ్చినప్పుడు అధికార పార్టీ అసత్యాలని తీసుకొని ఛాలెంజ్ చేస్తూ, ఒక విధంగా చెప్పాలని నేను చాలా ఏళ్ళు అంటే ఇప్పటికే 36వ సంవత్సరం నేను ఎమ్మెల్యే ఉండి, ఇది పూర్తి చేస్తే 40 ఇయర్స్ అవుతుంది. చాలామంది ఈ అసెంబ్లీలో చాలా సాంప్రదాయాలు చూశాను, ఎంత దుర్మార్గంగా ఎంత బాధాకరంగా ప్రవర్తించారంటే అంత బాధాకరంగా ప్రవర్తించారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఈరోజు ఐ వాంటెడ్ టు ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చింది కరువు గురించి మాట్లాడడం, మాట్లాడింది కరువు కాకుండా అక్కడ అన్ని విషయాలు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయడం, వ్యక్తిగతంగా నా పైన దాడి చేయడం, కించపరిచే విధంగా మాట్లాడడం, అవమానించే విధంగా మాట్లాడడం, అంత మునిపే కాళేశ్వరం చర్చ వస్తే అప్పుడు కడతా ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారని మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి పోలవరం చర్చ వస్తే చాలా వల్గరిగా దొబ్బేశారు 400 కోట్లని మాట్లాడడం, కడవన ఈ కరువు చర్చ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి క్షుణ్ణంగా స్టడీ చేసి రికార్డులన్నీ దానిపైన విమర్శ చేయాలంటే చేయాలి, సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పాలి. ఆ హోందాతనాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి 0 వడ్డీ రుణాలు నేనే ఇస్తుందనే విధంగా అతను మాట్లాడుతూ దానిపైన చాలా దారుణంగా దాడి చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ పూర్వాపరాలన్నీ కూడా మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే, అసత్యాలు తీసుకొని హై హ్యాండెడ్గా దాడి చేస్తే, రాజీనామా చేసి పారిపోమంటే దానికి సమాధానం లేదా? మీ పక్కనుండే ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే సమాధానం లేదా? అంటే రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? దానికి ఆన్సర్ చేయాలి. యూ హ్యాస్ టు ఆన్సర్ ఫస్ట్. అపాలజీని చెప్పాలి ప్రజలకి,